ఈ ప్రాంతం కూడా పోరాటంలో చాలామంది అమరులై మనం స్వతంత్రాన్ని సాధించుకున్నాం. సెప్టెంబర్ 17, 1948లో మనకు స్వతంత్రం వచ్చి ఈ ప్రాంతం కూడా హైదరాబాద్ సంస్థానం కూడా భారతదేశంలో విలీనమైంది. ఈ విలీనమైన భారతదేశం, ఈ సంస్థానాలు కావచ్చు, వివిధ రకాల జాతులు, భిన్న మతాలు, బహుభాష, ఎన్నో సంస్కృతులు ఉన్న ఈ దేశం అఖండ భారత్గా, ఒక ప్రజాస్వామ్య స్ఫూర్తి దేశంగా, ప్రపంచానికే ఆదర్శంగా నిలబడాలి అని చెప్పి ఆనాడు పండిత్ జవహర్లాల్ నెహ్రూ మొట్టమొదటి ప్రధానమంత్రి ఈ దేశానికి ఒక మంచి రాజ్యాంగాన్ని ఇవ్వాలి, ఈ రాజ్యాంగం ప్రపంచానికి ఆదర్శంగా ఉండాలి, ప్రతి వాడి యొక్క హక్కును, అవకాశాలను కాపాడాలి అని చెప్పి భారత రాజ్యాంగాన్ని దేశానికి ప్రసాదించడం జరిగింది. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి నేతృత్వంలో మేధావులు అందరూ కలిసి కూలంకషంగా చర్చించి ఈ దేశానికి ఒక గొప్ప గ్రంథం, మన రాజ్యాంగాన్ని మనకిచ్చారు. ఆ రాజ్యాంగం యొక్క స్ఫూర్తి మీకు అందరికీ తెలుసు అధ్యక్ష, మనకందరికీ తెలుసు, సభలో ఉన్న సభ్యులకు, 140 కోట్ల ప్రజలకు కూడా ఆ స్ఫూర్తి మనకు తెలుసు. ఏ ప్రాంతానికి కూడా పాలకులు అన్యాయం జరగకుండా యూనియన్ ఆఫ్ స్టేట్స్ వివిధ రాష్ట్రాలను సమానంగా చూసుకోవడానికి అవసరమైన విధి విధానాలు రూపొందించి ఎలాంటి వివక్ష లేని పరిపాలన జరగాలని వారు స్పష్టంగా రాజ్యాంగంలో పొందుపరచడం జరిగింది. ఆ రాజ్యాంగ స్ఫూర్తితోనే కాంగ్రెస్ పార్టీ కొన్ని దశాబ్దాలు ఈ దేశంలో పరిపాలనను ప్రజలకు అందించి బాక్రానంగల్ డ్యాం నుంచి మొదలు పెడితే నాగార్జున సాగర్ వరకు, హరిత విప్లవం నుంచి మొదలు పెడితే మీకు గ్రీన్ అంటే ప్రతిదీ సాగునీటి ప్రాజెక్టుల నుంచి మొదలు పెడితే అణు బాంబు తయారీ వరకు అన్ని రకాల కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తూ ఎడ్యుకేషన్ నుంచి ఇరిగేషన్ వరకు, హెల్త్ నుంచి ఎంప్లాయ్మెంట్ వరకు సమానమైన అవకాశాలు ఈ దేశంలో ఉండే యువతకు ఇవ్వాలన్న ఆలోచనతోని ఒక మంచి పరిపాలనకు పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు పునాదులు వేసిండ్రు. వారు వేసిన పునాదుల మీద ఈ దేశాన్ని శ్రీమతి ఇందిరాగాంధీ గారు అద్భుతమైన అభివృద్ధి పదం వైపు ఎన్నో సరళీకృత విధానాలు తీసుకొచ్చి బ్యాంకులను జాతీయం చేయడం కానీ, లేకపోతే ఎస్సీ ఎస్టీలకు ఇచ్చిన రిజర్వేషన్లతో పాటు భూమి మీద హక్కులు ఇవ్వడం కానీ, చదువుకున్న నిరుద్యోగ యువకులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలని ఒక పకడ్బందీ పరిపాలన అందించి ఈ దేశానికే ఆదర్శవంతమైన ప్రధానమంత్రిగా శ్రీమతి ఇందిరాగాంధీ గారు ప్రపంచంలోనే ఒక ఉక్కు మహిళగా గుర్తింపు పొందారు. ఆ తర్వాత సంక్షోభాలు ఎదుర్కొంటున్న దేశం ప్రజాస్వామ్యం మనగడ సాధిస్తుందా లేదా అని ప్రపంచ దేశాల ముందు అనుమానంగా నిలబడ్డ ఈ దేశాన్ని 2004లో శ్రీమతి సోనియాగాంధీ గారి నాయకత్వంలో UPA 1 ప్రభుత్వాన్ని మన్మోహన్ సింగ్ గారిని ప్రధానమంత్రిని చేసి ఈ దేశాన్ని సరళీకృత విధానాలను ముందుకు తీసుకెళ్లి ఈ దేశాన్ని ప్రపంచంతో పోటీ పడే విధంగా ఆ ప్రధానమంత్రి గారు తీర్చిదిద్దారు. 10 సంవత్సరాలు మన్మోహన్ సింగ్ గారి నాయకత్వంలో, సోనియాగాంధీ గారి నేతృత్వంలో అన్ని రాష్ట్రాలకు అవకాశాలు కల్పిస్తూ, అన్ని ప్రాంతాలకు సమానమైన నిధులు కేటాయిస్తూ, వివిధ రాష్ట్రాలు అభివృద్ధి కోసం పెట్టుకుంటున్న విజ్ఞప్తులను అనుమతులు ఇస్తూ ఈ దేశంలో ప్రజాస్వామ్యం వేళ్ళునుకునే విధంగా ఈ దేశం అభివృద్ధి చెందిన దేశంగా ముందుకు తీసుకెళ్లడానికి ప్రయత్నం చేసిండ్రు అధ్యక్ష. ఆ స్ఫూర్తితో ఈ దేశంలో ఈ దేశమే ప్రపంచానికి ఆదర్శంగా నిలబడుతున్న సందర్భంలో 2014లో భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారు ఈ దేశానికి ప్రధానమంత్రి అయినరు. ఈ 2004 నుంచి 2014 మధ్యలో ఈ ప్రాంత ప్రజలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వివక్షకు లోనవుతున్నాము, మా ప్రాంతానికి రావాల్సిన నిధులు రావడం లేదు, మా నీళ్లు మాకు పారడం లేదు, మా ప్రాంతానికి ప్రత్యేక రాష్ట్రమే పరిష్కారము అని చెప్పి ఆనాడు ప్రజలందరూ కలిసికట్టుగా కోదండరాం గారి నేతృత్వంలో, వారి నాయకత్వంలో మనం అందరం కలిసి కొట్లాడితే తెలంగాణ రాష్ట్రం అనేది కల సాకారమైంది. ఈ తెలంగాణ రాష్ట్రం ఇవ్వాలన్న ఆలోచన ఇచ్చి నిరూపించిన శక్తి కాంగ్రెస్ పార్టీది, శ్రీమతి సోనియాగాంధీ గారిది. ఆ ఇచ్చిన తెలంగాణ అభివృద్ధి చెందిన రాష్ట్రంగా ముందుకు జరగాలి అని, ఆ రాష్ట్రం అభివృద్ధి చెందాలి అని అంటే ఏమేమి అనుమతులు ఇవ్వాలనో చట్ట రూపంలో ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం 2014 స్టేట్ రీఆర్గనైజేషన్ యాక్టులో స్పష్టంగా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చెయ్యాలి అంటే బయ్యారంలో ఖమ్మం జిల్లాల ఉక్కు కర్మాగారం నిర్మించాలి, కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ నిర్మించాలి, 3IIITలు ఇవ్వాలి,
ట్రైబల్ యూనివర్సిటీ ఇవ్వాలి, ఐఐఎం ఇవ్వాలి, సాగునీటి ప్రాజెక్టు అయినా జాతీయ ప్రాజెక్టు ఇవ్వాలి, ఈ ప్రాంతంలో 4000 మెగావాట్ల ఎన్టీపీసీ పవర్ ప్రాజెక్టు నిర్మించాలి, ఈ ప్రాంతానికి ఏమేమి కావాలనో క్షుణ్ణంగా ప్రతి అంశాన్ని పరిగణలోకి తీసుకొని రేపు పొద్దున ఎవరు వచ్చినా కూడా మన తెలంగాణకు అన్యాయం జరగకుండా చట్టబద్ధత కల్పించి లోక్సభలో రాజ్యసభలో బిల్లును ఆమోదింపజేసి హైదరాబాద్తో కూడుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని శ్రీమతి సోనియా గాంధీ గారు, మన్మోహన్ సింగ్ గారు మనకిచ్చిండ్రు. ఈ రాష్ట్రానికి తెలంగాణ రాష్ట్రం అని చెప్పుకోవడానికి గర్వంగా కాంగ్రెస్ పార్టీ పునాదులేస్తే జరిగిన ఎన్నికలలో కొంతమందికి ప్రజలు తీర్పు ఇచ్చిండ్రు, అవకాశం ఇచ్చిండ్రు. ఆ తీర్పును అవకాశాన్ని 10 సంవత్సరాలు కేంద్రంలో నరేంద్ర మోడీ గారు ఉండొచ్చు, రాష్ట్రంలో కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఉండొచ్చు, పునర్విభజన చట్టంలో ప్రజాస్వామ్యానికి ప్రజాస్వామ్య దేవాలయమే పార్లమెంటరీ వ్యవస్థ, పార్లమెంట్ ఆ దేవాలయంలో చేసిన చట్టాలను కూడా 10 సంవత్సరాలు అమలు చెయ్యలేదు. అమలు చెయ్యకపోవడానికి గల కారణాలు ప్రజలు గుర్తించిండ్రు. ఆనాడు చట్టం ద్వారా మనకిచ్చిన అధికారాన్ని 10 సంవత్సరాలు ఇక్కడ ఉన్న పాలకులు ప్రశ్నించకపోవడము, నిలదీయకపోవడము, రాబట్టుకోకపోవడం వల్ల తెలంగాణకు తీరని అన్యాయం జరిగింది. కనీసం ఇప్పుడైనా నరేంద్ర మోడీ గారు ఈరోజు 10 సంవత్సరాలు అమలు చేయని విషయాలను ఈ బడ్జెట్లోనైనా తప్పకుండా చేస్తారన్న ఆలోచనతో చేయాలన్న ఉద్దేశంతో మేము 3 డిసెంబర్ 2023 నాడు ఫలితాలు వచ్చిన ఎంబడే 7 తారీఖు మేము ప్రమాణ స్వీకారం చేసిన మరుక్షణం కేంద్రంలో ప్రధానమంత్రిని, హోంమంత్రిని, వివిధ శాఖల మంత్రులను, ప్రధానమంత్రి గారిని స్వయంగా 2 సార్లు ఢిల్లీకి వెళ్ళి కలిసినాం. ఇక్కడ ఆదిలాబాద్కు వచ్చినప్పుడు కూడా పర్సనల్గా కలిసి వారిని ఆహ్వానించి ఫెడరల్ స్ఫూర్తితో ఒక ప్రధానమంత్రికి ఇవ్వవలసిన గౌరవాన్ని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నా విధులను నేను నిర్వర్తించిన ఆ సందర్భంలో ప్రధానమంత్రిని నేను స్పష్టంగా చెప్పిన, మీరు ఒక పెద్దన్న, ప్రజాస్వామ్యంలో వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ఈ దేశ ప్రధానమంత్రి ఒక పెద్దన్న లాంటి వాడు, మీరు పెద్దన్న పాత్ర పోషించండి, మా రాష్ట్రానికి రావాల్సిన నిధులు, మాకు ఇవ్వవలసిన అనుమతులు మీరు ఇవ్వండి, మీ పెద్దన్న పాత్ర మీరు పోషించండి అని నేను చెప్పిన. అధ్యక్ష, వారిని పెద్దన్న అంటే నాకేమైనా వారు పదవి ఇస్తారా, నాకేమైనా కిరీటం పెడతాడా? ఇవాళ నాకు ఈ పదవి వచ్చింది అని అంటే ప్రజలు అవకాశం ఇవ్వడం వల్ల వచ్చింది, నా పార్టీ నాకు ఈ బాధ్యత ఇవ్వడం వల్ల వచ్చింది, పార్టీ అధ్యక్షుడిగా నాకు పార్టీ అవకాశం ఇచ్చింది. ఆ అధ్యక్ష పదవితో ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రజల్ని అడిగినాం, ప్రజా తీర్పు కోరినాం, ప్రజలు తీర్పిచ్చి తెలంగాణ రాష్ట్రానికి కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇస్తే మా 65 మంది శాసనసభ్యులు సభా నాయకుడిగా నన్ను ఎన్నుకొని ప్రజాస్వామిక స్ఫూర్తితో నేను నన్ను ఇక్కడ కూర్చోబెట్టింది. అధ్యక్ష, ముఖ్యమంత్రి ఎవరి దయా దాక్షిణ్యాల మీదనో ఎవరినో పెద్దన్న అంటే వచ్చిన పదవి కాదు అధ్యక్ష, కానీ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా 4 కోట్ల ప్రజల యొక్క హక్కులను కాపాడాల్సిన బాధ్యత నా మీద ఉంది. ఈ గురుతరమైన బాధ్యతను అమలు చేయడానికే ఒక అడుగు ముందుకేసి ఒక మెట్టు దిగి ఈ దేశ ప్రధానమంత్రిని మీరు ముఖ్యమంత్రులకు అందరికీ పెద్దన్న లాంటి వారు, మీరు పెద్దన్న అంటే పెద్ద మనసు చేసుకొని తెలంగాణ రాష్ట్రానికి ఏవైతే చట్టం ద్వారా హక్కులు కల్పించినరో ఆ హక్కులను అడ్డుకోకండి, తెలంగాణకు అనుమతులు ఇవ్వండి అని చెప్పి వారికి విజ్ఞప్తి చేసినాం. 3 సార్లు ప్రధానమంత్రిని కలిసిన, 18 సార్లు వివిధ మంత్రులను కలిసినాం, ప్రతి ఒక్కరిని కలిసి తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన బయ్యారం ఉక్కు కర్మాగారం గురించి, రైల్వే కోచ్ ఫ్యాక్టరీ గురించి, గిరిజన యూనివర్సిటీ గురించి, IIIT గురించి, ఐఐఎం గురించి, మూసీ పరివాహక ప్రాంతం అభివృద్ధి కోసం, రీజనల్ రింగ్ రోడ్డు కోసం, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు కోసం, ఈరోజు ఈ రాష్ట్రంలో జరగవలసిన అభివృద్ధి కోసం, సెమీ కండక్టర్స్ కోసం, అదేవిధంగా ఐటీ పరిశ్రమల కోసం, ఈరోజు ఫార్మా పరిశ్రమల కోసం అనుమతులు ఇవ్వండి, మీరు నిధులు ఇవ్వండి అని చెప్పి ఈరోజు వారిని కలిసి మేము విజ్ఞప్తి చేయడం జరిగింది. అధ్యక్ష, ఇవన్నీ కూడా ప్రజాస్వామిక స్ఫూర్తితో పనిచేయాలన్న ఆలోచన అంతే తప్ప ఎవరి దగ్గరనో వంగిపోవడమో ఎవరి దగ్గరనో లొంగిపోవడానికి ప్రయత్నం చేయలేదు. అధ్యక్ష, ఇన్ని ప్రయత్నాలు చేసినా కేంద్ర ప్రభుత్వం మన పట్ల వివక్ష చూపించింది. ఇది వివక్షనే కాదు, కక్షాపూరితమైన చర్య అని చెప్పి నిర్ద్విద్ధంగా సభ ఖండించాలి అని చెప్పి ఈరోజు ప్రత్యేకంగా రోజు మొత్తం ఈ సభలో చర్చ పెట్టి ప్రతి సభ్యుడికి అవకాశం ఇచ్చి మీ అభిప్రాయాలు చెప్పండి, నిక్కచ్చిగా మీరు చెప్పే అభిప్రాయాన్ని కేంద్ర ప్రభుత్వానికి తెలియజెప్తామని చెప్పి ఈరోజు ఈ సభలో చర్చకు తీసుకున్నాం. అధ్యక్ష, కానీ జరుగుతున్న పరిణామాలు మీరు చూసింది కదా అధ్యక్ష, అసలు విషయాన్ని పక్కదోవ పట్టించి
ఇక్కడున్న ప్రభుత్వాన్ని దోషిగా నిలబెట్టాలని, నరేంద్ర మోడీని కాపాడాలని, లేదా నరేంద్ర మోడీ గారి పార్టీలో మేము ఉన్నాం కాబట్టి ఆ పార్టీని సమర్థించాలని, ఇట్లా వివిధ రకాలుగా ఈరోజు ఇక్కడ చర్చ జరుగుతున్నది అధ్యక్ష. అయినా అధ్యక్ష, కొంతమంది పదే పదే త్యాగాలు చేసిన పదవులు తెలంగాణ కోసం అంటున్నారు. అధ్యక్ష, ఎమ్మెల్యే కాకముందే ఆ వ్యక్తులను మంత్రులను చేసింది కాంగ్రెస్ పార్టీ అన్న సంగతి ఆ వ్యక్తి మర్చిపోతే తెలంగాణ సమాజం మర్చిపోదు అధ్యక్ష. ఏది లేనప్పుడు, ఏ దిక్కు ఏ దివానం లేనప్పుడు, వార్డు మెంబర్ కానప్పుడు ఆ రోజు మంత్రి పదవి ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ శ్రీమతి సోనియా గాంధీ గారన్న సంగతి వారు మర్చిపోతే ప్రజలు క్షమించరు అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, ఈరోజు కొన్ని అంశాలను నేను మీ ముందు ప్రస్తావించదలుచుకున్నా అధ్యక్ష. నేను ఎక్కువ రాజకీయాల జోలికి పోదలుచుకోలేదు. రాజకీయపరమైన చర్చలకు ఇంకా చాలా రోజులు సభ సమావేశం ఉంది. అవసరమైనప్పుడు తమరు అనుమతి తీసుకొని తప్పకుండా అన్ని విషయాలు అన్ని వివరాలు సభ ద్వారా తెలంగాణ ప్రజలకు నేను చెప్తాను అధ్యక్ష. అధ్యక్ష, రెండు మూడు ప్రధానమైన అంశాలను నేను ఈరోజు ప్రస్తావించదలుచుకున్నది అధ్యక్ష. ఈ సభలో దేశంలో జరుగుతున్న పరిణామాలను ఈ సభ ద్వారా తెలంగాణ సమాజానికి చెప్పాల్సిన అవసరం ఉన్నది అధ్యక్ష. ఎందుకనంటే మనం ఈ సభలో ఇక్కడ జరుగుతున్న పరిణామాలను నిశితంగా గమనిస్తున్నాం. కేంద్ర ప్రభుత్వం పట్ల మన వైఖరి ఏంది, కేంద్ర ప్రభుత్వానికి మన పట్ల ఉన్న వైఖరి ఏంది అనేది కూడా ఈరోజు తెలంగాణ సమాజానికి చెప్పాలి అధ్యక్ష. అందుకే అధ్యక్ష, ఈరోజు దేశంలో ఒక్క రూపాయి, తెలంగాణ రాష్ట్రం ఒక రూపాయి కేంద్ర ప్రభుత్వానికి పన్నుల రూపంలో చెల్లిస్తే తెలంగాణ రాష్ట్రానికి తిరిగి కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నది 47 పైసలు అధ్యక్ష. కానీ అదే బీహార్ రాష్ట్రం ఒక్క రూపాయి పన్ను చెల్లిస్తే బీహార్ రాష్ట్రానికి 7 రూపాయల 26 పైసలు వాళ్లకు తిరిగి వస్తున్నాయి అధ్యక్ష. ఉత్తరప్రదేశ్ పరిస్థితి అదే అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, గత 5 సంవత్సరాలలో తెలంగాణ నుండి 368,000 కోట్ల రూపాయలు పన్నుల రూపంలో తెలంగాణ ప్రజలు కేంద్ర ప్రభుత్వానికి చెల్లిస్తే కేంద్ర ప్రభుత్వం తిరిగి తెలంగాణకి ఇచ్చింది 168,000 కోట్ల రూపాయలే అధ్యక్ష. అంటే ఈరోజు తెలంగాణ రాష్ట్రం చెల్లిస్తున్న పన్నులు, తిరిగి కేంద్ర ప్రభుత్వం మనకిస్తున్న నిధులు ఇది అధ్యక్ష. ఈరోజు చాలామంది కేంద్ర ప్రభుత్వం మీకు అమృత్ ద్వారా మీకు 3,500 ఇచ్చిండ్రు, 3,500 కోట్లు ఇచ్చిండ్రు, నేను అడుగుతున్నా లేకపోతే ఇంకేదో ఇచ్చినని ఏం గుజరాత్లో మోడీ గారి ఎస్టేట్లు అమ్మి మనకేమని ఇచ్చిండా అధ్యక్ష? లేకపోతే ఆయన జాగీర్దారు భూములు ఏమన్నా అమ్మి మనకేమన్నా గుజరాత్ నుంచి మనకేమన్నా అదనంగా ఇచ్చిండా అధ్యక్ష? తెలంగాణ రాష్ట్రం 368,000 కోట్ల రూపాయలు పన్నుల రూపంలో 5 సంవత్సరాలలో కేంద్ర ప్రభుత్వానికి చెల్లిస్తే కేంద్ర ప్రభుత్వం తిరిగి మనకు విడుదల చేసిన నిధులు 168,000 కోట్ల రూపాయలు మాత్రమే. ఇది ఎవరి దయా దాక్షిణ్యం కాదు, ఎవరి ఆస్తులు మాన్యాలు అమ్మి తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఇవ్వలేదు అధ్యక్ష. ఇది ఎవరి దయా దాక్షిణ్యం కాదు, మన హక్కులు మనకి ఇవ్వాల్సిన ఇవ్వకపోవడం వల్ల, చట్టం రూపంలో పార్లమెంట్లో చేసిన శాసనాలను ఉల్లంఘించడం వల్ల ఇవాళ ఈ అంశం మీద ఇవాళ చర్చించాల్సిన పరిస్థితి వచ్చింది అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, ఈరోజు నేను ఇంకొక మాట చెప్పదలుచుకున్నాను అధ్యక్ష. ఎట్లా అంటే 5 దక్షిణాది రాష్ట్రాలు చెల్లిస్తున్న పన్నులు ఎంత, తిరిగి 5 దక్షిణాది రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నది ఎంత, ఒక్క ఉత్తరప్రదేశ్కి ఇస్తున్నది ఎంత అనేది కూడా ఇవాళ చర్చించాల్సిన అవసరం ఉన్నది అధ్యక్ష. 5 దక్షిణాది రాష్ట్రాలు 5 అయినా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, కేరళ, తమిళనాడు, ఈ 5 రాష్ట్రాల నుండి జిఎస్టీ పన్ను వసూళ్లు 22,26,000 కోట్ల రూపాయలు అధ్యక్ష. ఏమైంది ఆంధ్రప్రదేశ్కి బాగానే ఉంది. సో ఈరోజు ఈ ఐదు రాష్ట్రాలు కలిసి పన్నుల రూపంలో చెల్లించింది 22,26,000 కోట్ల రూపాయలు అధ్యక్ష. కానీ తిరిగి ఈ 5 రాష్ట్రాల కేంద్ర ప్రభుత్వం ఎంత ఇచ్చిందంటే 642,000 కోట్ల రూపాయలు మాత్రమే. 5 రాష్ట్రాలు 22,26,000 కోట్లు చెల్లిస్తే 5 రాష్ట్రాలకు తిరిగి కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది 642,000 కోట్ల రూపాయలే అధ్యక్ష. అదేవిధంగా ఒక్క ఉత్తరప్రదేశ్లో పన్నుల రూపంలో 341,000 కోట్లు చెల్లిస్తే ఉత్తరప్రదేశ్కు 691,000 కోట్ల రూపాయలు తిరిగి కేంద్ర ప్రభుత్వం చెల్లించింది అధ్యక్ష.
మన ఐదు రాష్ట్రాలకు ఇచ్చిన నిధుల కంటే ఒక ఉత్తరప్రదేశ్కే అత్యధికంగా ఇస్తున్నారు అధ్యక్ష. ఉత్తరప్రదేశ్ నుంచి కేంద్ర ప్రభుత్వానికి జిఎస్టి పన్నుల రూపంలో వచ్చింది 3 లక్షలు.